హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం చూస్తున్నారు కదా ఇలాంటి బ్లౌజ్ని ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మనం కొంచెం మోడల్ మార్చుకొని కుడదామన్నట్టు ఓకేనా ఫస్ట్ లైనింగ్ తీసుకోవాలి నార్మల్గా మనం ఎలా అయితే సగానికి మడత వేస్తామో అదే మాదిరి మడత వేసాను ఐరన్ చేసి పెట్టుకున్నాను నీట్గా ఇప్పుడు వచ్చేసి ఈ ఆదికి ఇచ్చారు కదా ఇదే జాకెట్ లెంత్తో మనం తీసుకుందాం ఇక్కడ పది ఇంచులు పొడవు ఉంది బాడీ వచ్చేసి అలాగే లోపల చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి కుట్టు దగ్గర నుంచి కొలుచుకోండి అలా కొలుచుకుంటే ఇక్కడ పన్నెండు ఇంచులు వచ్చింది దగ్గర దగ్గర ఓకేనా పన్నెండు ఇంచులకి మనం ప్లస్ టూ టూ ఇంచ్ యాడ్ చేసుకొని కుట్టుకోవాలి ఇక్కడ మా డ్రాయింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి పది ఇంచులు వచ్చింది కదా బాడీ పొడవ వచ్చేసి పదకొండు ఇంచులుగా డ్రా చేసుకోవాలి సేమ్ టు సేమ్ అన్నప్పుడు కొంచెం పెంచాలన్నప్పుడు మీరు రెండు ఇంచులు ఎక్కువ కూడా మార్క్ చేసుకోవచ్చు ఓకేనా అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి పన్నెండు అంటే దాంట్లో సగం ఆరు ఇంచులు వస్తుంది దానికి రెండు ఇంచులు కలుపుకొని ఎనిమిది ఇంచులుగా మార్క్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ సైడ్ లైన్స్ ఇప్పుడు వీటి రెండింటిని ఇట్లాగా బాక్స్ లాగా కలిపేసుకోండి మడత వైపు వచ్చేసి మనం ఇప్పుడు మార్క్ చేసుకుంటున్నాం ఓకేనా ఓపెన్స్ వైపు కాదు అలాగే షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు సరిపోతుందండి చిన్న పిల్లలే ఫోర్ ఇయర్స్ పాపకి ఇది కుడుతున్నాము అలాగే చంక రౌండ్ కూడా ఐదు ఇంచులుగా మార్క్ చేసుకొని ఇట్లాగా రౌండ్ లైట్గా కలిపేసుకోండి ఓకే ఇందులో నెక్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను మిగిలిన మూడించులు షోల్డర్ కోసం అలాగే నెక్ పొడవు వచ్చేసి మూడించులు ఇప్పుడు దీన్ని రౌండ్గానే మార్క్ చేసుకుంటున్నాను మీరు ఇందులో ఏ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు అలాగే షోల్డర్ కూడా ఒక ఇంచు డౌన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్కు షోల్డర్ చంక సైడ్ లైన్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ సైడ్ ఓపెన్స్ ఉంది కదా ఈ ఓపెన్స్ వైపుకి నెక్ను పెట్టుకొని ఈ విధంగా కరెక్ట్గా పరిచేసుకొని కట్ చేసుకోవాలి అయితే హుక్స్ పట్టీలు ఇందులోనే మడిచేలాగా ఒక వన్ ఇంచ్ వరకు సైడ్ ఎక్కువ పెట్టుకున్నాను అనమాట మళ్ళీ మనం హుక్స్ పట్టీలు అవి కట్టకోకుండా కుట్టకోకుండా దీంతోనే మనం ఫోల్డ్ చేయొచ్చు అనమాట ఈ విధంగా ఓకేనా మీకు మార్కింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా మొత్తం ఫ్రంట్ పార్ట్ ఎట్లయితే కట్ చేసామో అదే మాదిరి అయితే హుక్స్ పట్టీలు మాత్రం ఒక వన్ ఇంచు బయటకి కట్ చేసుకుంటున్నాను అన్నమాట అదే మడవడానికి ఓకేనా మీరు వద్దు అనుకుంటే దీంతో పాటే బ్యాక్ ఓపెన్ వచ్చేలాగా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి క్లాత్ ఉంది కాబట్టి నేను పెట్టాను ఓకేనా ఈ విధంగా ఆమ్ రౌండ్ అంతా కూడా షేప్ ఏం తీయక్కర్లేదండి పిల్లలకి అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి ఇలాగ ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కోసం ఇప్పుడు మడత వేసుకుందాము ఇలాగ ఆల్రెడీ సగం మడతలో ఉంది ఈ లైనింగ్ ఇంకొక మడత వేసుకుందాము ఇది వచ్చేసి ఎక్కువ పెద్ద రెండు బ్లౌజులు అండి ఇందులో కాబట్టి లైనింగ్ అలాగే కంటిన్యూ ఉందన్నమాట ఓకేనా ఇప్పుడు చూడండి చంక రౌండ్తో ఒకసారి ఇలాగా కొలుచుకోవాలి ఓకేనా కొలిస్తే మనకి ఇక్కడ రెండు రెండున్నర ఇంచు ఏ ఎక్కువ ఉందనమాట క్లాత్ చూసారు కదా చంక రౌండ్ కంటే కూడాను రెండున్నర ఇంచు ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో మనకి బఫ్ ఈజీగా వస్తుందనమాట ఇక్కడ చూడండి నేను ఇంచుల పొడవుతో హ్యాండ్ పొడవును తీసుకుంటున్నాను బఫ్ హ్యాండ్ కోసం అలాగే కింద కూడా ఇంచులు మార్క్ చేసుకొని ఇలాగ స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ వరకు మనకి హ్యాండ్ పొడవు అన్నట్టు పైన ఇంచులు ఉంది కదా కింద రెండున్నరకు అలా మార్క్ చేసుకోండి మనకి బఫ్ బాగా వస్తుందన్నమాట ఓకేనా మూడున్నర ఇంచు అలా తగ్గించామన్నమాట ఇక్కడ నుంచి బాగా మా పైన బఫ్ రావాలంటే పైన కొద్దిగా డూమ్ షేప్ రాణించి తర్వాత హ్యాండ్ షేప్లో కల్ కలిపామంటే మనకి ఆ డూమ్ షేప్ అంతా కూడా మంచిగా బఫ్ వస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా ఇలాగా ఓకే ఈ విధంగా మనం హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం బఫ్ హ్యాండ్స్ని కట్ చూడండి ఎనిమిదిన్నర ఇంచు వెడల్పు ఉంది ఒకవేళ మీ దగ్గర మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే ఎనిమిదిన్నర ఇంచు వెడల్పుతో మనం ఆ క్లాత్ని ఫోల్డ్ చేసామన్నమాట ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ ఇదంతా రెడీ అయిపోయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం పార్ట్ని పట్టుచుకొని మనం ఈ విధంగా ఒక్కొక్క దగ్గర పావించి ఉండేలాగా చూసుకొని క్లాత్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి నెక్కులు అవి కట్ చేయకూడదండి ఎందుకంటే చిన్న నెక్కులు కదా మనం కొంచెం లోపలి కట్ చేసామంటే కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది దానికోసం ఇదే మాదిరి మనం ఫ్రంట్ పార్ట్స్ బ్యాక్ పార్ట్స్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి అయితే నేను బార్డర్ పింక్ కలర్ అనిపిస్తుంది కదా దాంతో కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇలాగా హ్యాండ్ జాయింట్ చేసేసానండి బ్యాక్ పార్ట్స్ రెండింటికి కూడాను లైనింగ్ అనేది జాయింట్ చేశాను వీడియో లెంతి అవుతుందనేసి ఈ విధంగా ఫస్ట్ ఒక ఎక్స్ట్రాగా మనం కొద్దిగా బ్లౌజ్ పీస్ ఉంచాం కదా ఆ పావించి మర్చేసి మళ్ళీ మనం ఒక వన్ ఇంచ్ వరకు ఈ విధంగా హుక్స్ పట్టి ఎంత వెడల్పు అయితే అవసరమో అంత వెడల్పు వరకు మనం మర్చుకోవచ్చు అనమాట అదేవిధంగా ఆపోజిట్ సైడ్ నుంచి ఇంకొక వైపు కూడా మట్ చేసేయాలి ఒకేసారి ఈ విధంగా పట్టిల్ రెండు వైపులా ఈ విధంగా మట్ చేసుకున్నాం కదా చూడండి ఇలా కరెక్ట్గా ఉండాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం క్యాన్వాస్ కట్ చేసుకుందాం ఫ్రంట్ నెక్ కోసం ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఆల్రెడీ లైనింగ్ జాయింట్ చేసి పెట్టానండి జాయింట్ చేసిన తర్వాత చూడండి పొడువు వచ్చేసి కొద్దిగా ఇప్పుడు పది ఇంచులు ఉంది కదా బాడీ ఎనిమిది ఇంచుల వరకు క్యాన్వస్ పొడవు తీసుకోండి వెడల్పు వచ్చేసి కూడా ఒక ఇంచులు అలా తీసుకోండి దాన్ని సగానికి మర్చుకొని రౌండ్ నెక్ ఏదైతే ఉందో ఆ రౌండ్ నెక్ని డ్రా చేసుకున్నాను తర్వాత బాడీ కంటే కూడా రెండు ఇంచులు పైకి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తారు కదా షోల్డర్ కుట్లలోకి హ్యాండ్స్ వెళ్తాయి కదా అక్కడ వరకు కాకుండా కొద్దిగా లోపలికి ఇలా తీసుకోవాలన్నమాట ఇది వచ్చేసి నేను అందాసాగానే తీసుకుంటున్నాను మీరు కూడా ఇలా తీసుకోవచ్చు హ్యాండు జాయింట్ చేసే లోపలే మనకి ఈ డిజైన్ ఎండ అయ్యేలాగా షోల్డర్కి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి తీసుకోవాలి అలాగే నెక్ ఎలాగైతే మనం కట్ చేసామో అదే మాదిరి డ్రా చేసుకొని చుట్టూతా మనం ఈ షేప్లో కట్ చేసుకున్నాను అనమాట మనకి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా మనం ఇది బ్లౌజ్కి అనేది జాయింట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి బార్డర్స్ మిగిలాయి కదా ఈ బార్డర్స్ రెండింటిని ఇప్పుడు జాయింట్ చేసుకుందాము ఇక్కడ మనకి హెచ్చు తగ్గులు ఉన్న దాన్ని కరెక్ట్ చేసుకొని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్యాన్వాస్ కట్ చేసుకున్నాం కదా దాన్ని పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి సెంటర్ అది మందం రాకుండా క్లాత్ ఎటు సైడ్ క్లాత్ని అటు సైడ్ టైట్గా ప్రెస్ చేసుకున్నాను నేను ఫస్ట్ ఫస్ట్ నెక్ నీట్గా కుట్టుకున్న తర్వాత ఈ క్యాన్వస్ చుట్టూతా కూడాను ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఉండేలాగా చూసుకొని కట్ చేసేయాలి మొత్తంగా కట్ చేసుకున్న తర్వాత మర్చుకోవాలి క్యాన్వస్ చుట్టూతా కూడాను టైట్గా ఫోల్డ్ చేస్తూ ఒక కుట్టు వేసుకోవాలన్నమాట లూజ్ లేకుండా క్యాన్వస్ని చూ చూసుకోండి టైట్ పట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా క్యాన్వాస్ వేసుకుంటేనే మనకి మందం వచ్చి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి డిజైన్ చేసుకున్న తర్వాత ఓకేనా ఇలా అయిన తర్వాత నెక్ లోపల క్లాత్ని కట్ చేసేయాలి కరెక్ట్గా ఇప్పుడు మనం ఈ చూడండి ఎంత అందంగా వచ్చేసింది కదా ఈ బార్డర్ అంతా ఇప్పుడు రాంగ్ సైడ్ పెట్టుకోవాలి దీన్ని రాంగ్ సైడ్ బ్లౌజ్ పీస్ని పెట్టుకొని రైట్ సైడ్ వైపు కింద వైపు పెట్టి క్యాన్వస్ వచ్చేసి పై వైపుకుండేలా చూసుకొని రౌండ్ నెక్ చుట్టూతా కుట్టుకుంటూ రావాలి క్యాన్వాస్ మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి నెక్ దగ్గర పెట్టి డ్రా చేసాం కాబట్టి నెక్కు కరెక్ట్గా వచ్చేసింది మనకి మిషన్ పాదం గుర్తుతో మొత్తం రౌండ్ అంతా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఈ విధంగా కుట్టుకోవాలి తర్వాత ఇది లోపలికి ఫోల్డ్ అవ్వాలంటే ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి లేకుంటే నీట్గా ఫోల్డ్ అవ్వదు ఈ విధంగా నీట్గా మొత్తంగా కూడా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ లైనింగ్ వైప్ ఏదైతే ఉందో కచ్చు క్లాత్ అంతా కూడా లైనింగ్ వైపు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన ఒక కుట్ వేసుకోవాలి చివరంచుగా ఇలా వేయడం వల్ల మనకి నెక్ అనేది నీట్గా ఫోల్డ్ అయిపోతుంది ఈ విధంగా చూసారు కదా ఎంత నీట్గా ఫోల్డ్ అయిపోతుందో ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఒక కుట్ వేసుకోవాలి ఇది నీట్గా ఫోల్డ్ అయిపోతుంది మనం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ కుట్టేయడం వేయడం వల్ల నీట్గా ఫోల్డ్ అయిపోతుంది ఇప్పుడు చుట్టూ కూడా ఈ బార్డర్ పీస్ ప్యాచ్ ఏదైతే ఉందో దాని అంతా కూడా బ్లౌజ్ పార్ట్కి అటాచ్ చేసేయాలి చూడండి రెండు ఇంచులు పైకి పెట్టుకున్నాం కాబట్టి పైకే ఎండ్ అవుతుంది మనకు అక్కడ కింద ఫ్రిల్ యాడ్ చేసుకోవడానికి అంతా ఈజీగా ఉంటుందన్నమాట మరి కింద వరకు వచ్చినా బాగోదన్నట్టు పైకే నేను కట్ చేశాను క్యాన్వాస్ అది ఇప్పుడు వచ్చేసి సైడ్ డాట్స్ వేసుకుందాము ఇక్కడ ఈ డి డిజైన్ పక్కనే సైడ్ డాట్స్ అనేది చిన్నగా వేసుకుందాం బ్లౌజ్కి వేసేలాగు ఈ విధంగా కింద కూడా ఒక వన్ ఇంచు ముందే మీరు ఈ డాట్ స్టార్ట్ చేసుకోండి కింద వర్క్ కాకుండా ఈ విధంగా డాట్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాం బ్యాక్ పార్ట్స్ కోసం కూడా చిన్న క్యాన్వస్ పీస్ తీసుకోండి నెక్కుకి కరెక్ట్గా సరిపడేలాగా అలాగే నెక్కు చుట్టుతా కూడా ఒక ఇంచు పైన ఉండేలాగా చూసుకోండి నెక్కుకి ఇలా కట్ చేసుకోవాలి ఉక్స్పట్టి వేసిన తర్వాత అయినా కూడా ఉక్స్పట్టి సైడ్ ఒక పావించ్ ఎక్కువ పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి ఒక ఇంచ్ కానీ ఒకటి పావు ఇంచు కానీ ఉండేలాగా చూసుకొని ఈ క్యాన్వస్ని నీట్గా షేప్ చేసుకోండి ఈ విధంగా ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇంకొక పీస్ని కూడా కట్ చేసుకోవచ్చు మనం అయితే బార్డర్ చూసుకోండి బార్డర్ చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఈ బార్డర్ షేప్లో ఈ ఈ క్యాన్వస్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని జాయిన్ చేసేయాలి ఈ విధంగా లోపల వైపుది కట్ చేయండి బయట వైపుది క్యాన్వాస్కి ఈ విధంగా మర్చి కుట్టేసేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి దీన్ని బ్లౌజ్ పైన పెట్టుకొని ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి స్టార్టింగ్ ఉక్స్ పట్టి సైడ్ పావించ్ ఎక్కువ ఉంది కదా దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి రైట్ సైడ్ పెట్టట్లేదు చూడండి నేను లైనింగ్ వైపు పెట్టి ఈ క్యాన్వాస్ పార్ట్ని కుట్టేశాను ఈ విధంగా హుక్స్ పట్టి సైడు ఆల్రెడీ పావించు మర్చి కుట్టేశాను ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ మనం ఇందాక లైనింగ్ క్లాత్ పైన చివరంచుగా కుట్టి ఎలా అయితే వేసుకున్నామో ఆ విధంగా ఒక కుట్టి వేసుకోవాలి చివరంచుగా ఇప్పుడు దీన్ని పైకి ఫోల్డ్ చేయాలి పైకి ఫోల్డ్ చేసిన తర్వాత ఒక కుట్టి వేసుకోవాలి పైన తర్వాత డిజైన్ చుట్టూతా కూడా ఇటు చివర ఇంకొక కుట్టేసుకోవాలి వేసుకోవాలి ఈ విధంగా రౌండ్కి మొత్తం ప్యాచ్ లాగా వచ్చేస్తుంది మనకిది ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట ఇదే మాదిరి మనం ఇంకొక సైడ్ కూడా ప్యాచ్ చేసుకోవాలి అలాగే మనకి బ్యాక్ టక్స్ కూడా వేసుకోవాలి షోల్డర్ని హాఫ్కి మడతేసి బ్యాక్ టక్స్ వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ రెండు వైపులా నేను ఈ ప్యాచ్ చేసేసాను టక్స్లు కూడా వేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్కి మనం ఫ్రిల్ అనేది యాడ్ చేసుకుందాం ఇటువైపు నాలుగించులు అటువైపు ఇంచులు వదిలేసుకొని మిగిలిన మధ్యలో మనం బఫ్ హ్యాండ్ అనేది కుట్టుకోవాలి చిన్నపిల్లలదే కాబట్టి అటు సైడ్ నాలుగు ఇంచులు ఇటు సైడ్ నాలుగు ఇంచులు వదిలితే చాలండి మధ్యలో మనం బఫ్ పెట్టిన దగ్గర కూడా మనకి టూ త్రీ ఇంచ్ అనేది కలిసి వస్తుంది అనమాట ఆ గ్యాప్లో కాబట్టి సరిపోతుందనమాట చూసారు కదా ఇంతకంటే విడుతుండదు చిన్నపిల్లల హ్యాండ్ అనేది ఓకేనా ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి కింది వైపు బార్డర్ క్లాత్ తీసుకున్నాను ఓకేనా రెండు ఇంచులకి తక్కువ ఉన్న పీసే తీసుకున్నాను ఒకటి పాయింట్ సెవెన్ ఇంచ్ అలా ఉంది ఇప్పుడు కింది వైపు పెట్టుకొని ఈ బార్డర్ క్లాత్ని కుట్టుకుంటూ రావాలి స్ట్రైట్గా ఇక్కడ కుచ్చులు పెట్టాం కదా అక్కడ మడతపడే ఛాన్స్ ఉంటుంది చూసుకొని మీరు కుట్టాల్సి ఉంటుంది అక్కడ ఇప్పుడు వచ్చేసి చూడండి పై వైపున కొద్దిగా మడవాలి తర్వాత ఇందాక కుట్టినా కుట్టు పైన తెచ్చి కుట్టాలన్నమాట ఎక్స్ట్రా పట్టి ఎలా అయితే కుడతామో మనం బ్లౌజ్కి అదే మాదిరేనండి ఎక్స్ట్రా పట్టి కుట్టినట్లుగా కుట్టాలన్నమాట ఈ విధంగా ఇలాగా ఎక్స్ట్రా పట్టీ కుట్టినట్లు కుట్టుకుంటే మనకి ఇక్కడ చూడండి పట్టీ వచ్చేస్తుంది ఓకే ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి ఓకేనా రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసేయాలి ఈ విధంగా మందం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఒకటి హెచ్చు తగ్గులు రాకుండా రెండు సమానంగా వచ్చేలాగా జాగ్రత్తగా షోల్డర్స్ని అనేది జాయింట్ చేసుకోండి ఓకే ఈ విధంగా ఈ కచ్చు క్లాత్ అంతా కూడా బ్యాక్ పార్ట్ వైపుకే ఉంచుకునేలాగా పెట్టేసి ఇంకొక కుట్టేసుకోవాలి ఈ విధంగా ఓకేనా లేకుంటే అది పిల్లలకి గుచ్చుకునే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఒకవైపుకి మడిచి కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం హ్యాండ్ని జాయిన్ చేద్దాము హ్యాండ్ని కింద నుంచి నార్మల్గా జాయిన్ చేస్తూ షోల్డర్కి ఒక ఇంచులు ముందుగానే ఫ్రిల్స్ అనేది యాడ్ చేయాలన్నమాట కింది వైపు ఎటు సైడ్ అయితే పెట్టామో పై వైపును కూడా అదే సైడ్ పెట్టాలండి ఓకేనా చూసుకొని పెట్టాలి రాంగ్ సైడ్ కాకుండా సేమ్ సైడ్ కింది వైపు ఎటు సైడ్ అయితే మడిచామో అదే సైడ్కి మడుచుకుంటూ కుట్టుకుంటూ రావాలి షోల్డర్ పైన టాకా ఉంది కాబట్టి మనకు తెలిసిపోతుంది ఎలాగా ఫ్రిల్స్ వేయాలి కరెక్ట్గా అనేసి అలాగ చిన్నగా ఫ్రిల్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా ఇక్కడికి చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది హ్యాండ్కి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని ఎక్కువ ఉన్నప్పటికల్లా మనం పెడుతూ ఉండాలన్నమాట కరెక్ట్గా సరిపోయినప్పుడు ఇంకా జాయింట్ చేసేయాలి మనం ఈ విధంగా ఓకేనా ఈ విధంగా ఇంకొక కుట్టు వేసుకుందాము చివరగా వేస్తున్నాను ఇంకొక కుట్టు పీసెస్ అవి పోకుండా ఇలాగ కొద్దిగా వారగా వేసుకుంటే పీస్ అది వెళ్లకుండా ఉంటుంది మనకి ఈ విధంగా చూడండి ఎంత మంచి బుట్ట హ్యాండ్ వచ్చింది కదా ఇదే మాదిరి మనం ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ అనేది జాయింట్ చేద్దాం ఇక్కడ రెండు సైడ్లు నేను బఫ్ హ్యాండ్ జాయింట్ చేశాను ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రిల్కి కింద కుచ్చు పెట్టడానికి నాలుగున్నర ఇంచు పొడవుతో అలాగే వెడల్పు వచ్చేసి మనకి ఎంత కుచ్చులు పెట్టుకోవాలనుకుంటే అంత వెడల్పుతో మనం తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి ఎనిమిది ఇంచుల బాడీ అంటే ఓపెన్ చేసి పదహారు ఇంచులు అవుతుందండి పదహారు ఇంచులకి మనం డబల్ తీసుకోవాలంటే థర్టీ టూ ఇంచు వెడల్పాటి పట్టీ తీసుకుంటే ఒక ముందు పాటుకు వస్తుంది మళ్ళీ వెనకపాటికి మనం థర్టీ టూ ఇంచు వెడల్పుగా పట్టీ తీసుకోవాలన్నమాట మన బాడీ వెడల్పు ఎంతైతే ఉందో దానికి మీరు డబల్ తీసుకోవాలన్నమాట అప్పుడే మీకు కుచ్చు అనేది దండిగా వస్తుంది అలాగ నేను ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండు ఇంచులు తీసుకున్నాను అలా సేమ్ లైనింగ్ నాలుగున్నర ఇంచు ఈ పట్టీ కూడా గోల్డ్ కలర్ క్లాత్ కూడా నాలుగున్నర ఇంచు పొడవుతో తీసుకొని కింది వైపు రెండింటినీ కలిపి కుడుతున్నాను అనమాట తిరిగేస్తున్నాను కింది వైపు మనకి గోల్డ్ క్లాతే దండిగా ఉందండి అనుకోండి దాన్నే మనం మర్చి తీసుకోవచ్చు కానీ ఇక్కడ లేదు కాబట్టి లైనింగ్తో ఇలా కుట్టేసి తర్వాత తిరగేసుకుంటున్నాం అనమాట లోపల వైపుకి లైనింగ్ వచ్చేలాగా పై వైపుకి గోల్డ్ వచ్చేలాగా చేసుకుంటున్నాం లేదు అంటే మనకి గోల్డ్ క్లాతే దండిగా ఉన్నప్పుడు దాన్నే మడిచి సగానికి మడిచేసి తొమ్మిది ఇంచులు అలా తీసుకొని దాన్నే మడిచి ఫ్రిల్స్ వేయచ్చు అనమాట మీరు ఓకేనా ఇక్కడ లేదు కాబట్టి లైనింగ్తో ఇలా చేసేసి ఇప్పుడు ఈ విధంగా మడ్చుకుంటున్నాం అనమాట ఓకేనా ఇవి రెండింటినీ మడిచి కుట్టు వేసేసి తర్వాత మనం ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది పట్టుది కదండి కొద్దిగా అది ఉండట్లేదు అనమాట ఈ స్టిచ్ వేసిన తర్వాత ఒకసారి ఐరన్ వేసామంటే చాలా నీట్గా ఫోల్డ్ అయిపోతుంది ఇలా కుట్టిన తర్వాత ఐరన్ చేసేసుకోవాలి ఒకసారి నీట్గా ఇక్కడ ఐరన్ చేసేసాను నేను ఆల్రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పీస్ని సగానికి మడత వేసి ఒక ఘాటు పెట్టుకోవాలి తర్వాత ఈ ఘాటు పెట్టిన దగ్గరికి ఇంకొక సగానికి మడత వేసి ఇంకొక ఘాటు పెట్టుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్కి మనకి రెండు పార్ట్స్గా చేసుకుంటాం కదా దానికోసం ఇప్పుడు వచ్చేసి చూడండి మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టామో అక్కడ సపరేట్ చేసేసేయండి క్లాత్ని సగం పార్ట్ వచ్చేసి ఫ్రంట్కి ఈ సగం పార్ట్లో రెండు సగం చేసుకోవాలన్నమాట అంటే ఒకటి బ్యాక్ లెఫ్ట్ రైట్ చేయడానికి ఈ బ్యాక్ పార్ట్కి ఏదైతే సన్న పీసులు రెండు కట్ చేసామో వాటికి ఒక సైడ్ ఈ విధంగా మర్చి కుట్టుకోవాలండి ఎందుకంటే మనకి పట్టి ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఇవి పట్టి సైడ్ వస్తాయి మడి మడిచినేటివి దానికోసం ముందే మర్చి పెట్టుకోవాలన్నమాట ఇవి వచ్చేసి బ్యాక్ పార్ట్ వస్తాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా సగానికి ఒక ఘాట్ పెట్టుకోండి మనకి ఫ్రిల్స్ కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది ఇక్కడ సెంటర్ ఘాటు ఇక్కడ సెంటర్ ఘాటు మ్యాచ్ అయ్యేలాగా మనం ఫ్రిల్స్ కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ మనకి లైనింగ్ లోపలికి వచ్చేలాగా పెట్టేసి ఫస్ట్ ఒక ఇంచులు వదిలేయాలండి సైడు కుట్లలోకి వెళ్తుంది కదా అక్కడ రెండు ఇంచుల వరకు వదిలేసి తర్వాత నుంచి ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి మనము ఇక్కడ మనం బాగా తీసుకున్నాం కాబట్టి క్లాత్ దగ్గర దగ్గరగా పెడుతున్నాను నేను తక్కువ క్లాత్ ఉన్నప్పుడు మీరు కొంచెం దూరంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా పదహారు ఇంచుల వెడల్పుకి ముప్పై రెండు ఇంచుల వెడల్పుతో నేను పట్టి తీసుకున్నాను కాబట్టి దగ్గర దగ్గరగా ఈ ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఒక దాని తర్వాత ఒకటి ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇటు సైడ్ మళ్ళీ ఒక రెండు ఇంచులు గ్యాప్ ఉండేలాగా చూసుకోండి సైడ్ జాయింట్కి అవసరం లేదు ఫ్రిల్స్ అనేది దానికోసం ఈ విధంగా చూసారు కదా ఇట్లాగా ఇప్పుడు వచ్చేసి ఈ పట్టి క్లాత్ అంతటినీ కూడా బాడీ వైపుకుంచేసి బాడీ పైన ఒక కుట్టేసుకోవాలి నీట్గా ఈ విధంగా ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసినాయో ఫ్రిల్స్ ఒక ఐరన్ చేసామంటే నీట్గా ఇవి ఫోల్డ్ అయిపోతాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మర్చిన వైపు హుక్స్ పట్టి సైడ్ పెట్టేసి మనం అక్కడ నుంచి ఫ్రిల్స్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా ఇటు సైడ్ కూడా సైడ్ జాయింట్ సైడ్ ఒక రెండు ఇంచులు వదిలేసేయాలి మనకి ఇంచులు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం పైన కుట్టేసేయాలి ఇదే మాదిరి మనం అటు సైడ్ కూడా ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకుందాం ఇలా ఫ్రిల్స్ యాడ్ చేసిన తర్వాత ఇంకా సైడ్ జాయింట్ చేసేయడమేనండి పిల్లల ఆది ప్రకారం మీరు టేప్తో అయినా కొలుచుకొని వేసుకోవచ్చు నాకు ఇక్కడ ఇంచులు ఖచ్చి ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఆ రెండు ఇంచులు విడుతుతో నేను ఇక్కడ సైడ్ జాయింట్ అనేది వేస్తున్నాను పైనుంచి కింద వరకు ఓకేనా ఎక్స్ట్రా కట్ ఏమైనా ఉంటే దాన్ని నీట్గా కట్ చేసుకోండి దీని పక్కన మనం ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని స్టిచ్చెస్ వేసుకోవచ్చు ఇదే మాదిరే ఇంకొక సైడ్ కూడా సేమ్ టు సేమ్ జాయింట్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ సైజ్ ఉంది కదా ఇదే సైజుతో మనం ఇంకొక వైపు కూడా జాయిన్ చేస్తే మనకి బ్లౌజ్ మొత్తం రెడీ అవుతుంది రెడీ అయిన తర్వాత నేను ముందర చిన్న నాడా ఉంటుంది కదండి ఈ క్లాత్తో నాడా తిరిగేసి దానికి హ్యాంగింగ్స్ అనేది జాయిన్ చేయడం జరిగింది చూసారు కదా దాన్ని ఇలాగ సైడ్గా కుట్టేశాను అనమాట బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత ఇలా వచ్చేసిందండి చాలా అందంగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్